దీర్ఘకాలంగా ఉన్న సింహాచలం పంచగ్రామాల సమస్యకు సీఎం చంద్రబాబు నాయుడు పరిష్కారం చూపారని రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖలో అన్నారు. పంచగ్రామాల సమస్యకు సీఎం ప్రత్యేక చట్టం ఏర్పాటు చేశారని చెప్పారు. ఈ ప్రత్యేక చట్టంతో 1600 కుటుంబాల జీవితాల్లో సంతోషం వెళ్లి విరుస్తుందని ఆయన తెలిపారు. ప్రధాని మోడీ రాష్ట్రానికి చేసిన అన్యాయంపై ప్రజల పక్షాన టీడీపీ పోరాటం సాగిస్తుందని మంత్రి గంటా చెప్పారు. కేంద్రం తీరును నిరసిస్తూ దేశ రాజధాని ఢిల్లీలో చంద్రబాబు చేపట్టే ధర్మ పోరాటం దీక్షకు రాష్ట్రం నుంచి 175 నియోజకవర్గాల టీడీపీ శ్రేణులు హాజరవుతాయని ఆయన తెలిపారు. నిరసనగా రేపు ఢిల్లీలో ఎల్లుండి దీక్ష జరగబోతా ఉంది. దీని గ్రాండ్ సక్సెస్ కాబోతా ఉంది. ఇప్పటికే మన ముఖ్యమంత్రి గారు అయితే ఏదైతే పార్లమెంటు వేదికగా తీసుకొని ముందు మొట్టమొదటిసారిగా మంత్రుల్ని రాజీనామాలు చేయించారు, తర్వాత ఎన్డీఏలోంచి బయటకు వచ్చారు, ఆ తర్వాత నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టి దేశంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఇతర రాజకీయ పార్టీలన్నీ కూడా ఏకతాటి పైకి తెచ్చి ఢిల్లీలో అవిశ్వాస తీర్మానం ద్వారా మోడీ గారి నిజ స్వరూపం దేశ ప్రజలకి తెలియజేశారు. అంతేకాకుండా ఢిల్లీలో నేషనల్ మీడియాను కూడా అడ్రస్ చేసి మోడీ గారు వాస్తవాలు ఏంటి